కానీ ఒకటన్నా ఏంటిదో చెప్పన్నా, వాళ్ళు అంతమంది అన్ని చేసినా వాళ్ళని ఎవరిని తీసుకోబోలేదు పోలీసులు, కానీ మీరు లైబ్రరీలో అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇక్కడ లైబ్రరీ దగ్గర చేస్తున్నాం అని చెప్పి మీరు అనౌన్స్మెంట్ ఇవ్వగానే పోలీసులు వచ్చి ఆ రోజే అరెస్ట్ చేశారు. ఆ రోజు అరెస్ట్ చేస్తే మీరు మళ్ళీ 9 డేస్ దాకా లోపల నుండి బయటకు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో మోతీలాల్ అనేటోడు నిక్కచ్చి మనిషి, ఇది ఎవరికి తెలియదు బయట. ఈరోజు మీకు బయట మాత్రం మీరు మొన్నడే మీకు తెలుసు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో మోతీలాల్ అనేటోడు ఒక ప్రోగ్రామ్ చేశాడంటే వాడు దానికి ఎంతకైనా తెగిస్తాడు అనేది వాడు తెలుసు. అన్ని టైంలో చిల్లర రాజకీయాలు నేను చేయను, పేరుందని చెప్పేసి ఏ కాలేజీ పోతే ఆ కాలేజీ, ఎక్కడ పోతే అక్కడ బయట పోయి ఏరుకొని చిల్లర నేను పోయి ఇది చేసే టైప్ కాదు నేను. నాకు వచ్చిన దాంట్లో నాకు ఉన్న దాంట్లో ఒక్కడనే చేసిన సందర్భాలు అదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక 45 డిగ్రీల టెంపరేచర్లో కూడా కూర్చున్నాను నేను. సమస్యల మీద పేపర్ లీక్ అయింది అన్నప్పుడు తెలుసా ఎవరికైనా, పేపర్ లీక్ అయింది అన్నప్పుడు 6 యూనివర్సిటీస్ తిరిగిన, 6 యూనివర్సిటీస్లో విద్యార్థులతో ర్యాలీలు చేపించిన, కేసీఆర్ అటావ్ తెలంగాణ బచావ్ అని చెప్పేసి ఒక ఉద్యమం లేపిన ఉండి. మరి ఆ రోజు నేను ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళని, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నేను కూర్చున్నప్పుడు మరి యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులు పోయినప్పుడు ఆ రోజు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినారు నాకు. ఆ రోజు నేను తీసుకొని ఉంటుంటే ఈరోజు నేను ఏమంటున్నా, ఆ రోజు తీసుకొని ఉండి, ఆ రోజు నేను తీసుకొని ఉంటే ఈరోజు కూడా తీసుకున్నట్టే, ఆ రోజు తీసుకోలేదంటే ఈరోజు కూడా తీసుకోలేనట్టే. నేనేమంటున్నా అంటే నా మీద వచ్చే అలిగేషన్స్ ప్రతి ఒక్క దానికి నేను చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. వీళ్ళు సిద్ధమా? ప్రీవియస్ గా అమ్మ అన్నారు, మీ మదర్ అన్నారు, ఎందుకంటే మీరు డిశ్చార్జ్ అయినప్పుడు మీరు మీ మదర్ అని అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, మా అమ్మ మీద ప్రమాణం చేస్తా చార్మినార్. ఇప్పుడు చార్మినార్ టెంపుల్ ఎందుకంటున్నా, నేనేమంటున్నా అంటే మా అమ్మని ఇప్పుడు కూడా అదే నేను నాకన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను దేనికి లొంగలేదు, నేను దేనికి బెండ్ కాలేదు, బెండ్ అయ్యే మనిషి కాదు అంటారు, మస్తు అంటారు. ఏమంటారు అని అంటే ఒకరు అమ్మ మీద వేస్తారు, ఎవరి మీద కాదు. నేను ఒకసారి మా అమ్మ మీద నేను ఒకసారి చెప్తే బాగుంటుంది, ప్రతిసారి చెప్తే బాగుండదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణలో చార్మినార్ మన ఎక్కడ దూరం కూడా లేదుగా, చార్మినార్ టెంపుల్ దగ్గర పోదాం భాగ్యలక్ష్మి. ఇప్పుడు వీళ్ళు కూడా చేసినారు ప్రమాణాలు, ఆ టెంపుల్ సాక్షిగా నేను ప్రమాణం చేస్తా, వీళ్ళు చేయడానికి సిద్ధమా? అందులో నాకు ఒక డౌట్, ఎవరైనా సరే పొజిషన్ అపోజిషన్ ఎవరైనా సరే ఏ క్రిటిసిజం కైనా వీళ్ళు ప్రూవ్ చేస్తా, వీళ్ళు వచ్చి మోదీలో నువ్వు చేసినావు అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేయమని నేను చేయాలని నేను ప్రమాణం చేస్తాను. అసలు ఏ జాబ్స్కి మీరు అప్లై చేస్తారన్నా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 2017లో నా డిగ్రీ పాస్ అయినా నేను అక్కడ నుంచి ఏ ఎగ్జామ్స్ ఉన్నా నేను అప్లై చేసుకుంటూ వచ్చిన. ఓకే, ఏ ఎగ్జామ్ అప్లై చేసి, కానీ నా టార్గెట్ అనేది యూపీఎస్సీ ఉండే. ఓకే, నేను ప్రిపేర్ అయ్యింది ఫస్ట్ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అయినా. ఓకే, ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు? నేను 2012 నుంచి నేను యాక్చువల్గా డిస్టెన్స్లో వేసుకుంటూ. ఓకే, రియల్ ప్రిపరేషన్ అనేది అంటే 2012 నుంచి 2014-15 వరకు నా కోచింగే పట్టింది, 3 ఇయర్స్. జనరల్గా 1 ఇయర్ అవుతుంది, బట్ నేను ఎర్లీ ఏజ్లో పోయినా ఇంటర్మీడియట్ స్థాయిలో పోయినప్పుడు కొన్నిసార్లు అంటే ఒక 1.5 ఇయర్ అడిగినప్పుడు మళ్ళీ అంటే మాకు ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి ఏమో ఒక సెషన్ ఏమో జనరల్ స్టడీస్ నడిచింది, ఇంకో సెషన్ ఏమో మాకు ఆప్షనల్ నడుస్తుంది. సో నేను 2 ఒకటేసారి చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ నాకు కోచింగ్ ఫ్రీ కోచింగ్ ఉండడం వల్ల నాకు కొంచెం హెల్త్ అనేది మధ్యలో కొంచెం ఖరాబ్ అయింది, అటు ఎన్వైరన్మెంట్కి సెట్ కాక నేను మధ్యలో వచ్చి మళ్ళీ పోయేసరికి ఆ బ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అట్లా ఇంకోటి ఏంటంటే నేను డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి చదివితే బెటర్ అన్నట్టు కూడా ప్రిపరేషన్ చేసిన అక్కడ. నేనేమంటున్నా అంటే అమ్మా నేను ఇవన్నీ పక్కన పెడదాం, గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 1 రాసినప్పుడు నీకు హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎవరు ఇస్తారు, ఎప్పుడు ఇన్విజిలేటర్ ఇస్తారు, లాస్ట్కి ఇస్తారు ఇన్విజిలేటర్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే నేను ఎగ్జామ్ రాసినట్టుగా, గ్రూప్ 4 రాసినట్టుగా, గ్రూప్ 2 గ్రూప్ 3 అప్లికేషన్ అది ఎగ్జామ్ పెట్టలేదు తెలంగాణ గవర్నమెంట్లో.